आत्मा सत्य मूल तो प्रेमयुनी परमा तंडिनी बजीं परनी आत्मा मंदिर प्रत्यक्ष तन सगे नेत्र मुदर से नो ये सुने चूड़ा आत्मा मंदिर प्रत्यक्ष तन सगे नेत्र मुदर से नो ये सुने चूड़ा आचर्य करुड़ सदा कलमो आचर्य करुड़ सदा कलमो पजीं परंडी प्रभु ये सुनी आत्मा सत्य मूल तो प्रेम मयुनी परमा तंद्रिनी బజేయం పరంగి బైబిల్ పోలే పాడుకున్నాం భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట యేసు మాట దయచేసి కూర్చోండి బైబిల్ ఎవరికైనా లేకుంటే కొత్త బైబిల్ ఉన్నాయి ఇక్కడ మూడు బైబిల్ ఉన్నాయి ఇంకా అన్నీ అయిపోయి తెచ్చినవి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ముప్పై బైబిల్ తీసుకున్నా అని చెప్పాను నేను సత్యభవన్నకి అన్న ఆర్డర్ ఇచ్చిన బైబిల్ కన్నా ఐదో ఆరు ఎక్కువ తీసుకోండి అంతే నేనేమో ఇంకా పది తీసుకోమన్నాను ఆ పది కూడా మిగిలేయేమో కొన్ని మిగిలి ఉన్నాయి మూడు బైబిళ్ళు ఎవరికైనా కావాలంటే దయచేసి తీసుకోండి మూడే ఉన్నాయి పాటల పుస్తకాలు కూడా అయిపోయినాయి మరి ఎవరికైనా కావాలంటే మీ పేరు ఇవ్వండి రెండవది ఏంటంటే తీసుకున్నవారు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే త్వరగా మీరు ఇచ్చేయండి ఈ వారంలో తీసుకున్న వాళ్ళు ఎందుకంటే అక్కడ మరి బ్రదర్ సొంత క్యాష్ కట్టి తీసుకొచ్చాడు అందుకని రండి మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం కీర్తనల గ్రంథం క్షమించండి కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగవలను ప్రభు యొక్క వల్ల అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం అందులోకి మనము పాల పంపులు పొందటానికి వెళ్తూ ఉన్నాం అంటే ఈ సహవాసం దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు యొక్క బలలో మనము ఐక్యపరచుట కొరకు ప్రభు యొక్క శరీరంలో మనం ఐక్యత పొందుకునేట కొరకు ఈ సహవాసంలోకి వెళ్తాం కాబట్టి ఈ సహవాసంలోకి వెళ్ళక మునుపు ప్రభు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు కాబట్టి ప్రభు పిల్లలముగా ఆయన పరిశుద్ధతలో మనము పాలిభాగస్థులము కావాలి
ఆయన పరిశుద్ధతలో పాలి భాగస్థలము కావాలి అంటే, ఆ రక్త మాంసములో మనం పాలి భాగస్థలం కావాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అట్టి పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువుకు సమీపస్థులుగా చేస్తుంది. ఈ మాట ద్వారా మనం ప్రభు బలిలోకి వెళ్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం దేవుని వాక్యంలో నుంచి అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారి తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుముక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవు. ఎలా ఉండాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమంద. నువ్వు ఎక్కడున్నావంట అంటే నేను చూస్తూ ఉన్నప్పుడు దేవునికి నువ్వు అంతా కనపడతా ఉంటావు, ఏమీ దాచుకోలేం. పుస్తకంలో రాసిన అక్షరాలు మనకు ఎలా కనపడుతున్నాయో దేవుని దృష్టిలో మనం కూడా అలాగే కనపడతా ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఏమీ దాచుకోలేము. కాబట్టి ఈ విషయాన్ని మనము వాటరు ఎండలో ఉన్నాయి, ఇక్కడ బిందెలు పోసిండ్రా, వెరీ గుడ్. దినేశ్ ఆ బబుల్కు లోపల పెట్టలే, ఎండకు ఎండిపోతామని. మళ్ళీ తాగాలంటే ఇబ్బంది అయింది భోజనం సమయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. దేవుని మందిరానికి మనము వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఏంటి మన ప్రవర్తనను ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, వాస్తవంగా మన ప్రవర్తన అనేది మనము చాలాసార్లు మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రాముఖ్యంగా మనము వస్త్రాధరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు యొక్క బల యుద్ధకు వెళ్ళినప్పుడు మన అలంకరణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మన నోటి మాటలు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఇంకా ఏముందంటే ఆరాధించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బలలో చేయి వేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ తలంపులు దేవుడు మనకు ఇచ్చినమాట. వీటి ద్వారా ప్రభువుకు మనము సమీపస్థులము అవుతాం. అంటే మనం వీటన్నింటి ద్వారా అంటే ఏంటన్నా, మరి మేమంతా రక్షించబడ్డాం కదా, ఈ మళ్ళా మాకు ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న మాటలు చెప్తున్నారంటే, ఒకసారి పరీక్షించుకుంటే వాటిలో ప్రభువుకు మనం ఎలా ఉన్నామో, సమీపంగా ఉన్నామా దూరంగా ఉన్నామని పరీక్షించుకొని ప్రభు వాళ్ళ దగ్గరికి మనము వెళ్దాం. రండి, దేవుని యొక్క వాక్యంలో ఆది కాండములోనికి వెళ్దాం. ఆది కాండము మొట్టమొదటిగా వస్త్రాధారణ అనే విషయాన్ని మనము ధ్యానించుకుందాం. కొన్ని విషయాలు ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనం మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధ ఉండెను గనుక. చూడండి, ఏశావుకి ఎలాంటివి ఉన్నాయి? సొగసైన వస్త్రములు ఉన్నాయి. సొగసైన వస్త్రాలు కట్టాడు ఎవరు? ఏశావు. అంటే రిబ్కా యొక్క ఆలోచన ఏమిటంటే, ఇస్సాకు యొక్క భార్య, ఆమె ఏశావు యాకోబు యొక్క తల్లి. యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబు సాధువై ఉన్నాడు, యాకోబు పక్షాన దేవుని ఉద్దేశం ఉంది, యాకోబు ఆశీర్వదించబడ్డాలన్న ఉద్దేశంతో ఏశావు యొక్క సొగసైన వస్త్రాలు ఏశావుకు
ధరిస్తున్న సొగసైన వస్త్రాలు ఎవరికి ధరింపజేసింది? యాకోబుకి. అంటే ఇప్పుడు ఏసావుకి ఏమున్నాయి? సొగసైన వస్త్రాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చూడండి, 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన వేశ్యావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఇంకా ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు సొగసైన వస్త్రాలు ధరించాడు. ఏశావు సొగసైన వస్త్రాలు ధరించేటువంటి వ్యక్తి, ఇతను ఏమైపోయాడంటే తన విచిత్రమైనటువంటి వస్త్రధారణ బట్టి, అంటే అతను అంత సుకుమారంగా పెరిగాడు, తండ్రికి అంత ఇష్టమైన కుమారుడిగా ఉన్నాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన వస్త్రాలు ధరింపజేశారు. ఆ వస్త్రధారణ విషయంలో సొగసైన వస్త్రాలు వేస్తూ వచ్చారు. సొగసైన వస్త్రాలు దేనికి? లోకంలో చూస్తున్న వ్యక్తులకు పాపానికి, సమీపస్తులయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఈ సొగసైన వస్త్రాలను బట్టి ఏశావు ఇక్కడ ఏమైపోయాడంటే, అతను ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను, అలాంటి సొగసైన వస్త్రములను ధరించడం ద్వారా ఏశావులోకి ప్రవేశించినటువంటి పరిస్థితి ఏమిటంటే, భ్రష్టుడవుతూ వచ్చాడు, ఇంకేమవుతూ వచ్చాడు, వ్యభిచారి అవుతూ వచ్చాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? అమ్మి వేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు అమ్మి వేసుకున్నాడు? ఆయన మొదటి నుంచి కూడా తను ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. దానికోసం సుఖభోగాలను అనుభవించి ఆయన నష్టాన్ని ఒక్క పూట ఆకలితో చచ్చిపోతానేమని భయపడి తను జ్యేష్ఠతో పక్కు నమ్ముకున్నాడు. తర్వాత భ్రష్టుడయి వ్యభిచారైపోయాడు. తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికాడు. నానా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్కటన్నా ఇవ్వమని చెప్పి బతినాడుకుంటూ వచ్చాడు. కానీ మారు మనసు పొందటానికి అతనికి ఏం కాలేదు, అవకాశం లేదు. మిన్న మనం చదువుకున్నాం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి దేవుని కుమారుణ్ణి కాలుతో తన్ని నిబంధన రక్తమును అపవిత్రపరిచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి సిలువ బాహాటముగా సిలువను త్రోసివేసి యేసుప్రభువారిని మళ్ళా సులువేసి, ఈ 4 అనుభవాలు చూసుకున్నాం నిన్న. అందుకే ఉపవాసకుడికి కూడా లైవ్లో మనకు ఇవ్వబడతా ఉంది. చాలామంది రాలేకపోతున్నారు, సాయంకాలమో సమయం ఉన్నప్పుడు ఉపవాసకుడికి వర్తమానాన్ని విని ఈరోజు బలలో చేయటానికి రండి, ప్రభు మీతో మాట్లాడతాడనమాట. అర్థమైంది. ఈసారి నుంచి ఉపవాసకుడికలు కూడా 2 వర్తమానాలు ఉంటాయని చెప్పి అనౌన్స్ చేశాం. మనందరితో మాట్లాడి ప్రభు చిత్తం అయితే అలాగే ఉంటుంది. చూడండి, లైవ్ ద్వారా చూడండి, మీకు వర్తమానాలు 2 ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ భ్రష్టుడైన వ్యభిచారైపోయి తను ఆశీర్వాదం పొందగోరి ఏమాత్రం కూడా మారు మనసు పొందడానికి అవకాశము లేకపోయి, ఎందుకంటే అతను వాతవేబన మనస్సాక్షి కలిగిన వాడై దేవునికి దూరస్థుడైపోయాడు. అందువలన దేవునితో సంబంధాన్ని కోల్పోతూ వచ్చాడు. రండి ఇంకొంచెం ముందుకెళ్దాం. మనము ఈ సొగసైన వస్త్రాధారణ విషయంలో ఆయన సొగసైన వస్త్రాలు ధరించాడు. రండి ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 39వ వచనం చూడండి. నీవు కట్టిన గుడులను పడదోసి నువ్వు నిలబెట్టిన బలిపీఠమును ఊడబెరికి నీ బట్టలు తీసివేసి నీకు సొగసైన ఆభరణం తీసుకొని నిన్ను దిగంబరిగా చూడండి, ఇక్కడ సొగసైన వస్త్రములు, సొగసైన
ఆభరణములు అవి వస్త్రహీనులుగాను దిగంబరులుగాను చేయబడతాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మనం ఇంకా ముందుకెళ్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 చదవమ్మా. మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునివన్ను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ సరే, ఇవన్నీ మనకు తర్వాత ఇక్కడ మొదట మనకేం చెప్తా ఉన్నాడంటే తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అంటాడు. అంటే అనుకువ స్వస్థబుద్ధి వాళ్ళు ఉండాలి, అంతేకాదు దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. సత్క్రియలు, ఇప్పుడు ఎస్తేరు ఉంది, ఆమెకు వస్త్రాలను అలంకరణగా కోరుకోలేదు, ఆమె వస్త్రాలను సౌందర్యాన్ని అవన్నీ కోరుకోలేదు. కోరుకున్నప్పటికీ రాజుకు చాలా ఇష్టమైంది. అంటే ఆమె సత్క్రియ చాలా గొప్పది. గుణవంతురాలైన స్త్రీ, గుణవంతురాలైనటువంటి స్త్రీగా ఆమె కనపడింది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూస్తాం మనం ఇక్కడ. ప్రభు ఇంత చిన్న విషయాలను కూడా ఎందుకు ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడంటే మన క్షేమాన్ని కోరుకున్నాడు. మనకు నష్టం జరగకూడదని ప్రభు ఉద్దేశమైంది. అందుకే తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఈ అలంకరణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. వస్త్రములు అనేటువంటిది జాగ్రత్త అయినటువంటి వస్త్రములతో, మన శరీరాన్ని కప్పుకునేటువంటి వస్త్రములతో మనము ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తాం. రండి ఇంకొచ్చే ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. 3:10 చూడండి, 16:16 యెషయా గ్రంథం 3:16. మరియు సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వార చూపులు చూచు కులుకుతూ నడుచు తమ కాళ్ళ గజ్జలను మోగించున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచు. చూడండి ప్రియులారా, చాలా విషయాలు అక్కడ చెప్పాడు. 20-21 వరకు మనం చదువుకుంటే చాలా భయంకరమైనటువంటి మాటలు ఉన్నాయి. 24 వరకు కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంట సియోను కుమార్తెలు అంటే మేము కాదా అనుకోవచ్చు, పిల్లలు, మగపిల్లలు కూడా, పురుషులు కూడా, ఎవరైనా కానీ సియోన్లో నుంచి ఉన్నటువంటి పిల్లలు అంటే మన సియోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడని అనుకోండి, కానీ సార్వత్రిక సంఘాన్ని గురించి దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సార్వత్రికానికి సంబంధించినటువంటి మాటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను కుమార్తెలు ఎలా ఉన్నారంట, గర్విష్ఠురాండ్రై, గర్వం వచ్చేసింది. గర్వం దేన్ని బట్టి వచ్చేసిందంటే మెడచాచి నడుచుచు వార చూపులు చూచుచు మెలకువతో నడుచు తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. దేవుని పిల్లారా, ప్రభు పిల్లారా, నా బిడ్డలైనా మీరైనా ఒకటే. దేవుని యొక్క పిల్లలకు దేవుని నేను చెప్పేటువంటి మాట భౌతికంగా ఆలోచన ఏంటంటే ఒక స్త్రీ దారి వెంట వెడుస్తూ ఉందంటే ఆమె వార చూపులు చూస్తూ ఉంది అంటే దాని యొక్క భావం ఏంటంటే ఇతరులు నా అందాన్ని ఆకర్షించగలుగుతున్నారా లేదా,
నా సౌందర్యకరమైనటువంటి వస్త్రాలను ఇతరులు చూస్తున్నారా లేదా, నేను వెళ్తూ ఉంటే నా నడకను వారు ఇష్టపడుతున్నారా లేదా, ఎలా ఉన్నారు, దానికి నేను ఏం ప్రజెంటేషన్ చేస్తున్నాను వాళ్ళకి, వాళ్ళు ఎలా దాన్ని స్వీకరిస్తున్నారు అని చెప్పి తన నడకను బట్టి, తన వస్త్రాలను బట్టి, తన కాళ్ళ గజ్జలను బట్టి, తన సౌందర్యాన్ని బట్టి, తను మెడచాచి నడుచుచు వారి చూపులు చూచు అలా ఇలా ఎవరని చూస్తున్నారులే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తారు సిస్టర్స్ కొంతమంది చూస్తాం మనం. అప్పుడు ఒకవేళ పొరపాటున ఎదుటి వారిని చూసి నువ్వు నవ్వినప్పుడు ఆ పక్కనున్న వారు చూసి నా కోసమే సహోదరి నవ్విందని చెప్పి తన వెంటబడి ఇప్పుడు ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అతను ఊహించుకుంటూ ఉంటాడు ఈమె ఎవరినో చూసి నవ్వుతుంది, దేనికో నవ్వుతుంది, ఈమెకు తెలియదు అతను ప్రేరేపించబడ్డాడని. అతనేమో నన్ను చూసి నవ్విందని చెప్పి అప్పటి నుంచి పిచ్చోడై ఆమె వెంటబడతాడు. ఏదో ఒక రోజు ఆయన మాట ఈమె విననందుకు ఈమెను పొడి చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. లోకంలో ఎన్నో స్థితులు మనం చూసాం. ఒక్క మనకు తెలియదు, మనకు ఆలోచన లేదు, లేకపోయినప్పటికీ కూడా అనేక మంది సహోదరులు ఇలా బలైపోతూ ఉన్నారు లోకంలో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కాబట్టి మనకు దేవుడు హెచ్చరికగా ఈ మాటను తెలియజేస్తున్నాడు. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే జాగ్రత్త జాగ్రత్త భక్తులారా జాగ్రత్త మన అకులన్న చివరిలో పాట పాడుతూ వచ్చాడు, జాగ్రత్త జాగ్రత్త భక్తులారని గుర్తుంది కదా, భక్తులారా జాగ్రత్త అంటున్నాడు. స్త్రీలారా సహోదరులారా యవనస్తురాలా పురుషులారా యవనస్తులారా మీ ప్రవర్తనను మీరు మీకు తెలియకుండానే విచిత్రమైన మీ వేషధారణ వలన ఇతరులను ప్రేరేపించి పాపంలో పడివేయటమే కాకుండా మీ మీదకి ఉరి కొని తెచ్చుకుంటున్నారు. మీరు మంచివారే, మీరు చాలా క్రమశిక్షణ కలిగిన వారే, కేవలం మీ నడక మీ వారసూపులు మీ యొక్క పరిస్థితిని మీ వస్త్రధారణ బట్టి అనేక మంది ప్రేరేపించబడి వారు పిచ్చివాళ్ళైపోయి చివరకు వారి మాట మీరు విననందుకు అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. కన్న తల్లిదండ్రుల జీవితాలు ఎంతో అన్యాయమైపోతామని ఎన్నో ఆశలు పెట్టి పెంచుకున్న బిడ్డలు వారి పరిస్థితులన్నీ భంగమైపోతూ ఉన్నాయి. మనం చూస్తే గమనిస్తూ ఉండాలి. యవనస్తులైనటువంటి బిడ్డలను మనం గమనిస్తూ ఉండాలి. మన మాటను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి వారి ఆలోచనలు అనాలోచితంగా ఉంటున్నప్పుడు వాళ్ళని సరైన క్రమంలో అవసరమైతే వారి జీవితాలు కాపాడుకోవడానికి మనం ఏం చేసినా పర్వాలేదు, కఠినమైన శిక్ష విధించిన మన పిల్లలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఉండకూడదు. సామెతల గ్రంథంలో 31:30 ఆ మాట ఉంటుంది. ఏంటి ఆ మాట, అందరు ఇందాక చెప్పారు, చదవండి. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. అందం మోసకరం అంట, సౌందర్యము వ్యర్థమంట. పేతురు రాసిన 1 పత్రిక 3 అధ్యాయంలో కూడా పేతురు కూడా ఒక మాట చెప్తాడు చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వాక్యమునకు అవిధేయులైతే మీ పవిత్ర ప్రవర్తన బట్టి వాక్యము లేకుండానే మీ హృదయపు అంతరంగ స్వభావమునకు మీకు అలంకారముగా ఉండవలసిన స్వభావం అని కాడ పుట్టినోట్లో నెంబర్ ఎంత ఉందమ్మా, 3 కింద ఏముంది, అంతరంగ పురుషుడు. మీ అంతరంగానికి అది అందంగా కనిపించాలి. ప్రతి విషయంలో సహోదరులైనటువంటి వారు కూడా జడలు అల్లుకొనుటై ఉంటే జడలు అల్లుకోవద్దనే, జడలు అల్లుకోవద్దనే పాత నిబంధన కాలంలో మోలేక్ అనేటువంటి గుడారం యొద్ద రొంపైన నక్షత్రమును మోసుకొని పోయినటువంటి పితరులు అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు. ఐగుప్తులో పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మోలేకు యొక్క దేవత యొద్ద వాడు జడలు అల్లుకుంటారు. జడలు ఎలాగ అల్లుకుంటారంటే ఒక జడ కాదండి, తలలో ఉన్న ఎంట్రుకలను అనేక రకాలైన జడలు అల్లుకొని ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ దేవుని ఆరాధిస్తారు. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు జడలు అల్లుకొనకయు. జడలు అల్లుకుంటున్నారంటే దేనికి సిద్ధపడుతున్నారు, మోలేకును ఆరాధించడానికి సిద్ధపడతా ఉన్నారు, పాపానికి పరిగెత్తుతూ ఉన్నారు. జడలు అల్లుకొనకయ్య అంటే రకరకాల జడలు, ఎన్నో ఆకారాలు, వాటికి పేర్లు, విచిత్రమైన జడలు. వీటన్నింటిని బట్టి కూడా జడ అల్లుకోవచ్చండి. రకరకాల జడలు అల్లకూడదు. ఒక తల మీద 7-8 జడలు వద్దు. ఒకే జడ వేసుకోండి, 2 జడలు వేసుకోండి, పర్లేదు.
దానికి ఆ జడల్లోనే పదారేసి ఆలాడదీయబడుతూ ఉంటుంది. అపవాదికి ఇష్టమంట. దాని ద్వారా నీ జీవితానికి పాడే అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన వస్త్రాధరణ విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా రండి, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి రాజులు రెండవ గ్రంథం 9వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇది అలంకరణ విషయమై మాట్లాడుతూ ఉన్నాము. యెజెబెలునకు వినబడిన గనక చూడండి, ఎవరంటే ఈమె యెజెబెలు. ఏం చేసిందంటే ఈమె యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలును కనిపడిన గనక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూసి, నీ యజమాని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నీ సమాధానంగా వచ్చున్నావు అని అడగ్గా అతని సమాధానమే కానీ ఆమెకు చూసి ఏదో చేయాలని చేసేసాడు. సరే, ఇప్పుడు ఆమె ఏం ధరించింది? శిరోభూషణం. ఇంకేం చేసింది? ముఖమునకు రంగు పూసింది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం చాలామంది వారి సౌందర్యాన్ని చర్మ సౌందర్యం ఎక్కువగా లేదని చెప్పి ఇతరుల కంటే ఎక్కువగా అందంగా కనిపించాలని ముఖాలకు రంగులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. పెళ్లి కూతురు చేసేటప్పుడు కొన్ని 1000 రూపాయలు కూడా త్యజించి ఉన్న కలర్ పోయి ఇంకొక కలర్ రావాలని చెప్పి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను. అంటే ఫస్ట్ వారు ఎలాంటి వారంటే వాళ్ళు రాగేలాంటి సౌందర్యవతులే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ ఉన్నారు. మోసం చేసి రంగులు పూసుకుంటూ ఉన్నారు. రంగులు పూసుకుంటా ద్వారా వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు యొక్క ముఖముకున్నటువంటి అందము పోతుంది. బాగున్నటువంటి ముఖానికి రంగులు వేయటం ద్వారా తాత్కాలికంగా మెరిచినట్టు కనపడుతుంది, కానీ తర్వాత స్నానం చేసినప్పుడు మొహం కడుక్కున్నప్పుడు ఆ అసలు రంగు ఈ రంగు రెండు కలిసి పెయింటింగ్ పోయి అసలుది కూడా ఇబ్బంది పడిపోయి ముడతలు వచ్చేసి ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు, మచ్చలు, మళ్ళీ వాటి కోసం సర్జరీలు, ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. మనం పేపర్లో అక్కడ చూస్తూ ఉంటాం, వాట్సాప్ స్టేటస్లో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈమె పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే ముఖానికి రంగు. ఇది దేనికి సాదృశ్యం అంటే అలంకరణకు సాదృశ్యం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటి విషయంలో మనం ఎలాగుండాలి? జాగ్రత్త. అంటే మందిరానికి వచ్చేటప్పుడే అలా ఉండాలి. బయటికి పోతే ఎట్టే ఉండొచ్చా? నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీ జీవితం బయట కానీ లోపల కానీ ఇదే విధంగా ఉండాలి. వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రవళిక ఫోడరు అయ్యి వాళ్ళ భర్త ఇంట్లో పూస్తూ ఉంది. మరి ఇది వారి భర్త కోరికో అత్త కోరికో తెలియదు. ప్రీతి అయినా కానీ మా ఇంట్లో ఉన్నంత కాలము మేము ఎప్పుడు ప్రీతి కానీ పౌలు ప్రవళిక కానీ మేము బలంతంగా కొనిచ్చినా కానీ పౌడర్ కానీ స్నో కానీ వీళ్ళు ఎరగరు. వాస్తవంగా చెప్తాను, ఎరగరు. ఇప్పుడు కూడా ప్రీతిని మనం బలవంతం తీసుకోమా, ఆడపిల్లలు ఏదో మొటిమలు వస్తే తీసుకోమా, పౌడర్ తీసుకోమా అన్నా కానీ తీసుకోరు. అలా ఉండమని అంటలేదు. మీరు సామాన్యంగా వాడుకునేటివన్నీ వాడుకోండి, సామాన్యంగా వాడుకునేటివన్నీ వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ అత్యధికముగానేటువంటి ఇతరులను మోసపుచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని మోసపుచ్చితే అలంకరణ అనేది మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ అలంకరణ ఆమె ఏం చేసింది? యెజెబెలును ఏమైపోయిన తర్వాత ఆమె పైనుంచి కిందకు పడవేయబడింది. ఇప్పుడు ఆ ముఖం ఏమైనా కానొస్తుందా? కుక్కలు ఏం చేస్తున్నాయి? పరిస్థితి చాలా తేడా వచ్చింది. యెజెబెలుకున్నటువంటి మనిషి ఏంటి? యెజెబెలుకున్నటువంటి మనిషి ఏంటి? యిర్మీయా గ్రంథంలోకి మార్చండి, 4వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ముప్పై వచనం. రక్తవర్ణ వస్త్రాలను కట్టుకొని సువర్ణభూషణం ధరించుకొని కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనిచున్నావే, నిన్ను నీవు అలంకరించుకుంటే వ్యర్థమే. నీ వీటకాను నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుదురు. ఎవరంట? నీ వికటకాండ్రు. ఎవరినైతే నువ్వు సంతోషపెట్టాలని, ఎవరినైతే ప్రేరేపించాలని రంగులు పూసుకొని కన్నులకు పెద్దవిగా చేసుకొని జీవిస్తూ ఉన్నావో నీ వికటకాండ్రు నిన్నేం చేస్తున్నారంట?
ప్రాణము తీయజూచున్నారు, ప్రాణము తీయచూచున్నారు, ప్రాణం తీస్తారు, ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన భవిష్యత్తును మనం సరిచేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. యెజెబెలు చేసిన రెండు గొప్ప కార్యాలు చెప్పండి. యెజెబెలు చేసిన గొప్ప కార్యాలు ఏం చేసిందామా? రాజుకు దుర్మార్గపు ఆలోచనను చెప్పింది. రెండవది ఇంకోటి ఏం చేసిందామా? ఏం చేసింది? పురుషుని మీద పెత్తనాన్ని అధికారాన్ని ఎవరికైతే యెజెబెల్ యొక్క ఆత్మ ఉంటుందో వారు తప్పకుండా పురుషుని మీద ఆధిక్యతను కనపరచాలని చూస్తారు, పరీక్షించుకోవాలి. ప్రభుబలిలోకి వెళ్ళక మునుపు యెజెబెల్ ఆత్మ నీకేం తెలియజేస్తుందంటే, నీ సొంత పురుషుని మీద పెత్తనాన్ని చేయాలనేటువంటి అనుభవాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ మనం రాసుకున్నటువంటి పేతురు రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో, నీ పరిశుద్ధ ప్రవర్తన వలన రక్షణ లేని నీ భర్త ఎక్కడికి వస్తాడు? రక్షణ లేనికి వస్తాడని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ అలంకరణ యెజెబెలు అలా అలంకరించుకోవటానికి ఇష్టానుసారంగా యోహు వస్తున్నాడని ఆమె అంతలా అలంకరించుకొని అలా పైకెక్కి చూడటం ద్వారా పడేయండి అని చెప్పి మరణానికి కాబట్టి ఆమె కేవలము ఆ యొక్క రాజును దుర్మార్గపు ఆలోచన నేర్పి ఇతరుల సొమ్మును స్వాధీనపరచుకునేటట్టు చేసింది. రాజు ఏమో అతను నాబోతు ఫలము ఇవ్వనన్నందుకు అలిగి ఇంట్లో పడుకున్నాడు. నువ్వు రాజువయ్యే ఎందుకు కలుగుతావు? నీకు పవర్ ఉంది, చంపే. అతన్ని చంపేపించి దుర్మార్గపు ఆలోచన ద్వారా ఆహాబు పాపాత్ముడై కీడు చేయుటకు తమ్మును తాము అమ్ముకొని ఆహాబు వంటి వాడు మీలో ఎవడైనా ఉండునేమో అని చెప్పి చూసుకోండి అని రాయబడింది. కీడు చేయుటకు తమ్మును తాము అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడైనా ఉన్నాడు చూసుకోండి అంటాడు. అంటే ఆమె ప్రేరేపణ చేత ఆహాబు కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఈ దినము ప్రభు పాదముల ఎద్దకు వస్తున్నాం మనం, ప్రభు బల దగ్గరికి వెళ్తామన్నాం మనం. ప్రభు బల ఎద్దకు వెళ్ళక మునుపు మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుని మందిరానికి వస్తున్నాం, వస్త్రాధారణ విషయంలో, అలంకరణ విషయంలో, మన జీవితం విషయంలో ఎలాగున్నాం? ఇది మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఒక్కోసారి భర్తలు అమాయకులైనప్పుడు, ఏమి చేయలేనప్పుడు, స్త్రీలైన వారు పూనుకొని యజమానత్వం తీసుకుని యజమానిగా తన బాధ్యతలతో నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చేయొచ్చు. తన భర్తకు నష్టం రాకుండా నాబాలు భార్య అబీగయీలు అతని అమాయకత్వాన్ని, అతని యొక్క తెలివిలేని మూర్ఖత్వాన్ని బట్టి ఆమె సహకరిస్తూ తన పనివారిని, తన భర్తను కాపాడుకున్నది. అలాంటి విషయాల్లో, క్షేమము కుటుంబానికి వచ్చే విషయంలో మీరు జోక్యం చేసుకోవచ్చు, కానీ అన్ని విషయాల్లో ఆయన మీద మనము ఆయన భర్తను ఒక పని మనిషిలాగా, మనం పనిముట్లాగా చూడకూడదు. ఆయన యజమానిలాగానే గుర్తించే వారిగా ఉండాలి. భర్తలు కూడా భార్యలను పనిముట్లాగా చూడకూడదు, ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమంటే మొట్టమొదటి మన పొరుగువాడెవరు? నేనున్నాను, నా కుటుంబంలో ఒక వ్యక్తిని, ఇప్పుడు నాకు ప్రభు ఒక ఆజ్ఞనిచ్చాడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నా పొరుగువాడేసరికి మొట్టమొదటి నేను చూసుకుంటే నా ఇంట్లో ఎవరు నా పొరుగువారు? నా భార్యే నాకు మొట్టమొదటి పొరుగు. ఈ పొరుగును ఉన్నటువంటి ఈమెను, నాలో సగమైన ఈమెను నన్ను వల్లే నేను ఆమెను ప్రేమించేవాడిగా ఉండాలి. మనం కూడా వారిని ప్రేమించాలి, గౌరవించాలి, బలహీనలని తెలిసి సన్మానించాలి. అన్ని విషయాల్లో తగ్గించుకునేటువంటి వారమై వారు బలహీన ఘటమని ఎంచి వారిని మనము కించపరచకూడదు, బాధ పెట్టకూడదు. భర్తలైనటువంటి వారు కూడా ఈ క్షేమాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మూడవ తలంపులోకి ఒక మాట చూసుకొని ఉన్న ఇంకే చాలా తలంపులు చెప్పొచ్చు. మూడవ తలంపు చూసుకొని ప్రభు బలిలోకి మనము ప్రవచితమైతే వెళ్దాం. రండి, ప్రియులార దేవుని యొక్క వాక్యంలో మనం కొంచెం ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 35:13 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 35 అమ్మమ్మ ఒక్క నిమిషం ఇంకా చదువునా. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారమైన ఆడిన మాటలు నాకు వినబడెను. ఎవరికంట? పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు ఎవరికి వినపడ్డాయి? నాకు వినపడ్డాయి. ఎవరి మాట అంటుంది?
ప్రభువైన దేవుడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన నోటిని ఏ విధంగా ఉంచుకోవాలంట? నోటిని ఏ విధంగా ఉంచుకోవాలి? అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. నీ నోటిని ఎలా ఉంచుకోవాలంటే అదుపులో ఉంచుకోవాలి. పెద్ద నోరు చేసుకొని మనం ఏం చేయకూడదంట? మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడినవి. అంటే పెద్ద నోటితో మనం మాట్లాడుతూ ఉంటాం, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరికైనా ఈ మాట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉండ. ఆ జాగ్రత్త ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే వస్త్రాధరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏ విషయంలో ఉండాలి? నోటి మాటలు. మన నోటి మాట ఎలాగుండాలంట? నోటి మాట ఎలాగుండాలంట? జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. యెహోవా ఎవరంట? అనంత జ్ఞాని. మనం ప్రార్థన చేస్తాం, అనంత జ్ఞానివైన దేవా, నీ జ్ఞానము అపరిమితమైనది, దాని అంచులను కూడా మేము తాకలేము. అయితే ఆయన అనంత జ్ఞాని అయితే ఆయన క్రియలను పరీక్షించువాడంట. ఆయన దేన్ని పరీక్షిస్తాడు? క్రియలను, మాటలను కాదు. నీ క్రియల్నే పరీక్షిస్తాడు, నీ క్రియను చూస్తాడు. అంతే, అక్కడ పేద విధవరాలు కనపడింది. దేవాలయంలో అనేక మంది విస్తారమైన డబ్బు వేస్తూ ఉన్నారు. ప్రభు వచ్చాడు కదా, ఇంకొంచెం ఎక్కువ ఆయన కనపడేటట్టు వేస్తూ ఉన్నారు. వారందరినీ చూస్తూ వచ్చాడు. వారందరినీ చూస్తూ వచ్చినప్పుడు అనేకమైనటువంటి డబ్బు అందులో వేస్తూ ఉన్నారు. వారందరూ ప్రభువుకు చూపించేటట్టు సంచుల్లోంచి జోబులోంచి చూసి, ఎంత డబ్బు చూడు ప్రభు, మేము వేస్తున్నాం దేవుని మందిరిని కనపడేటట్టు వేస్తూ ఉన్నారు. వాళ్ళలో లాస్ట్కి చివరిగా ప్రభు ఆ కానుకలు అయిపోయిన తర్వాత కానుకల వర్తమానం కూడా ఉంటుంది మనకు. ఆయన కానుకల వర్తమానం చెప్పిండో మరి ఏం చెప్పిండో, కానీ ఆ వర్తమానంలో వారికి ఏం చెప్పాయంటే, మీలో అందరికంటే ఎక్కువ ఒక పేద విధవర. ఏంటి ఆమె ఆమె ఇటమేంటి? నేను దగ్గర ఎన్ని లక్షలు వేసాను, ఆమె ఇటమేంటి? ఆమె ఇటమేంటే, నీకు ఉన్నది 1 కోటి రూపాయలు అనుకో, నువ్వు వేసింది 1 లక్ష, ఆమెకున్నది ఎంత? 2 కాసులు. ఆమెకున్నది అంతా వేసేసి, ఎవరు ఎక్కువ వేశారు? ఆమెకున్నదంతా వేసింది కాబట్టి ఆమె ఎక్కువ వేసింది. ఇప్పటి నుంచి మీరు కూడా డబ్బులు లక్ష లేకుండా 2 కాసులు ఏర్కొచ్చుకొని వేసుకోండి. మిమ్మల్ని కూడా ప్రభు బల పుస్తకాలు రాస్తాడా? ఆమెకున్నదంతా వేసింది, మీరు కూడా మీకున్నదంతా వేయాలి. అపోస్తల కాలంలో ఏం చేశారు? వారు ఆస్తులను అమ్మి అపోస్తల పాదములు ఎద్ద పెట్టారు. కనీసం మీ ఆస్తుల్లో భాగాన్నైనా ఇవ్వండి, రానున్న దినాల్లో దేవుని మందిరం కట్టబడాలి, విస్తరించబడాలి, సువార్త పలాని పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమరు మండలంలో అడవికొలైన ఊరు నుంచి ఇంత విస్తారమైన సువార్త జరిగింది, ఇంత గొప్ప పరిచర్య జరిగిందని పరలోకంలో ఈ సంఘానికి ఒక ముద్ర వేసి, చిన్న మంద భయపడకుడు, దేవుడు తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడనే మాట వాగ్దానం పొందుకోవాలి. మనకు దేవునికి ఇచ్చే విషయంలో ఎవరు కూడా పిసినితనంగా ఇవ్వకూడదు. కృతజ్ఞత కలిగి దేవుడు నీకు ఇచ్చే కొలది ఇవ్వాలి. పాత నిబంధనలు అయితే దశం భాగం, కొత్త నిబంధనలు అయితే నువ్వు వర్ధిల్లే కొలది దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంతగా దేవుడు నిన్ను వర్ధిల్ చేస్తున్నాడో అంతగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వాలి. దేవుని ఇంటిని ప్రేమించాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన క్రియలను పరీక్షిస్తాడు. మూడవదిగా ఇంకను అంత గర్వముగా మాట్లాడకండి. గర్విష్ఠులు తమకి ఇష్టమైనట్టు మాట్లాడతారు. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. గర్వము కలిగినప్పుడే మన నోట ఏ మాట అంటే ఆ మాట వచ్చేస్తుంది. నువ్వు ఆడిన ప్రతి మాట, నువ్వు అరిసిన ప్రతి కేక దేవునికి, సంఘానికి, సమాజానికి నువ్వు అయిష్టంగా ఏ మాట అయితే మాట్లాడుతూ వచ్చావో ప్రతి మాట ఏముంటుంది? దేవుని దృష్టిలో లెక్కించబడతా ఉంది. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో నువ్వేం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము
నా బాహుబలము నా బుద్ధి చేతను నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొని త్రోసివేసి తిని అంటున్నాడు. అర్థం నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగూ చేసి తిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను ఏం చేశాడు, దోచుకున్నాడట. జనముల సరిహద్దులు మార్చడం అంటే ఏంటి, జనముల యొక్క సరిహద్దులు మార్చటం అంటే ఏంటి చెప్పండి, చెప్పాలనే వద్దా. మీరు ఎవరన్నా అక్రమకారులు అలాంటి వాళ్ళు అని ఎవరన్నా ఉంటే నా అన్న నా గురించే చెప్పాడేమో అనుకుంటారు, అది ఒక భయం నాకు. తర్వాత చూపిస్తారు మీ తడాకి ఇంటికి వచ్చే మంచినీరు టీయరు పంపించేస్తారేమో, అది ఒక భయం. జనముల ఏంటంటే అది జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, సపోజ్ మేమిద్దరం అన్నదమ్ములం, ఆస్తి అంతా వీలునామాలో మా నాన్న నాకు రాసి ఇచ్చాడు అనుకోండి. నాకు రోడ్డు అమ్మడి ఒక ఎకర పొలం ఉంది, లోపల చాలా దూరంగా ఒక ఎకర పొలం ఉంది. ఇప్పుడు నా భాగాలు నేను ఎలా పంచుకోవాలి, రోడ్డు అమ్మడి ఉన్న పొలం ఇద్దరము, ఎందుకంటే ఇది ఒక 10 కోట్ల అమ్ముద్ది ఎకర, లోపల ఉన్నది 10 లక్షల అమ్ముద్ది. లోపల ఉన్న దాన్ని ఏం చేస్తాను, తమ్ముడు నువ్వు కిందోడి చిన్నోడి కదా ఆ పొలం నువ్వు తీసేసుకొని చెప్పి నా తమ్ముడికి రిజిస్టర్ చేసి ఇచ్చేసాను. మా తమ్ముడికి తెలియక అమాయకంగా తీసుకున్నాడు. నేనేం చేశాను, నా సరిహద్దును రోడ్డు అమ్మడి వేసుకున్నాను, నాది 10 కోట్లు వచ్చేసింది, వాడికి 10 లక్షలు వచ్చేసింది. ఇప్పుడు వాడిని నేనేం చేశాను, వాని సరిహద్దు రాతిని మార్చేసి ఏం చేశాను, ఇది నీది అది నాది అని చెప్పి మోసం చేసేసి దోచేసుకున్నాను. దీనివల్ల కీడు వస్తుందా రాదా, వస్తుందా రాదా, నష్టం వస్తుందా రాదా. కాబట్టి వారు ఎలా ఉండాలంటే, నేను వివేకిని, నీ మాటలు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో. రండి దేవుని యొక్క వాక్యంలోనికి. ఏబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 34వ అధ్యాయంలో 37వ వచనంలో చూడండి, 34వ అధ్యాయం 37వ వచనం ఏబు గ్రంథం. ద్రోహమును ఏం చేస్తున్నాడు, పాపమునకు తోడుగా ఏం చేస్తున్నాడంట, ద్రోహమును కూడా. దేవుని వాక్యం అండి ఇది, నా సొంత మాటలైతే కాదు. తాతడు తన పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు, దేవుని మీద కాని మాటలు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, కాని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరంటే గొలియాతు ఏం మాట్లాడాడు, కాని మాటలు మాట్లాడాడు, కాని మాటలు, కాని మాటలు. గొలియాతు ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎవరి మీద, దేవుని మీద, దేవుని ప్రజల మీద. దేవుని ప్రజలను పరిగెత్తిస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలను సవాల్ చేస్తున్నాడు. మీలో దమ్మున వాడేవడో రమ్మంటున్నాడు. ఎంతలా గొప్ప మాటలు చూడండి, వారందరినీ భయాక్రాంతులు చేస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు, దిక్కుదోచని స్థితి. అప్పుడు దావీదు అనేటువంటి వ్యక్తి, జీవం గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని చెప్పి దేవుని పక్షాన తిరుగుబాటు చేశాడు. ఒక చిన్న బాలుని చేతిలో కాని మాటలు మాట్లాడిన వాని జీవితం ఏమైపోయింది, అర్థమైపోయింది. కాబట్టి ప్రియులారా, మనం ఎంతోమంది చూస్తాం. యూదాపత్రికలో 1వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి, యూదాపత్రిక 1వ 1వ అధ్యాయము, అది ఉండేది 1వ అధ్యాయము, యూదాపత్రిక 15వ వచనం. తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారనే ఉన్నారు, వారి నోరు డంబమైన మాటలు.
మాటలు పలుకుతుంది డంభమైన ఇలా ఎలా అంటే భక్తిహీనులైన పాపులు తమ క్రియలన్నింటి గురించి భక్తిహీనులైనటువంటి పాపులు భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు అంటే ఎవరు చెప్పండి అక్క అన్న మీరేం చెప్పండి భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు అంటే ఎవరు మనం చెప్పాను అవిశ్వాసులు అంటే ఎవరు విశ్వాసులే అవిశ్వాసులు అయిపోతారు భక్తిహీనులు అంటే ఎవరు భక్తులే హీన దశకు వచ్చిన వాళ్ళు భక్తిహీనులు భక్తి లేని వారు భక్తిహీనులు కాలేరు వాళ్ళకి అసలే భక్తి లేదు భక్తిహీనులు ఎట్టయితారు భక్తి కలిగిన వారే హీన దశకు చేరారు కాబట్టి వీరు భక్తిహీనులు అయిపోతా వచ్చారు భక్తిహీనతను ధరించుకున్నాం ఈ మాటలు ఎలా ఉన్నాయంట డంభముగా ఉన్నాయంట కాబట్టి 73వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది ఈ మాట చదువుకొని ముందుకెళ్దాం 73:8 వచనం చూడండి చేరును చూడండి గర్వముగా మాట్లాడతారు ఇతరులను గురించి ఎగతాళి చేసు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడు ఈ గర్వము నాశనమునకు ముందు ఏం నడుస్తుంది గర్వము నడుస్తుంది నీ గర్వము నిన్ను నాశనానికి తీసుకెళ్తా ఉంది దేవుడు మంచివాడు ఆయన దయగల వారి మీద దయ చూపించేవాడు ఇంకా అనేకమైనటువంటి విషయంలో ఆరాధించే విషయంలో మనము ఒక్క మాట చూసుకుందాం మార్క్స్ వార్త 7:6 చూడండి మార్క్స్ వార్త 7:6 అందుకు ఆయన ఈ ప్రజలు పేదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉంది హృదయం ఎలాగుందంట దూరంగా ఉంది యాకోబు 2:14 ఉన్నాయన నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను విశ్వాసము కలడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం క్రియ లేకుండా అటు విశ్వాసం ఏమైందంట రక్షింపగలదా ఆరాధిస్తున్నావు దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తున్నావు అంతరంగంలో నీకు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా పెదవులతో ఆరాధిస్తున్నావా పెదవులతో ఆరాధించే ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్ళదు హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించే ఆరాధన ప్రభు దగ్గరికి చేరుతుంది కాబట్టి మనం ఇంకా ఆరాధన విషయంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాలి ప్రభు బలిలో చేయి వేస్తున్నాం ప్రభు బలిలో చేసేటప్పుడు ఎలాగేస్తున్నాం కొరింథీ సంఘంలో రాసిన మొదటి పత్రిక 11:23-31 చూస్తున్నాం ఎట్లా వేస్తున్నాం అయోగ్యులుగా వేస్తున్నాం ప్రభు బలి అసహ్యమని ఎంచుకొని వేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక్క మాట చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాటి సాధకం చేసుకునుము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజకరణమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును అంటుంది చాలాసార్లు మనము అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి కొంతమంది ఫోన్లు తీసుకుంటారు ఆ ఫోన్లలో ఏముండదు ఎంతోసేపు గంటలు వ్యర్థమైన మాటలు ఇతరుల గురించి సంపాదిస్తూ ఉంటారు కానీ నేను సంతోషించే గొప్ప మాట ఏంటంటే దేవుని ప్రజలు సీయోన్లో కట్టబడినటువంటి సహోదరులు ఎంతో గొప్పగా తెల్లవారుజామున ఉదయం ఆ ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటే నెల రీఛార్జ్ చేయించుకుంటూ ఉన్నాం మన డబ్బులు వ్యర్థం కావట్లేదు ఒక గంట ఉదయకాలం ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఇద్దరిద్దరు కలిసి మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 5 వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు ఈ భక్తి గొప్ప లాభ సాధకనమై ఉంటుంది మనము క్రియల విషయమే కాకుండా ఆత్మ విషయంలోనూ విశ్వాసంలోనూ దాంట్లో వృద్ధి పొందుతాం
దేవుడు పక్షపాతి కాదు. అన్యాయం చేయట అసంభవం. దేవుడు చూస్తున్న దేవుడు. ఆ ప్రార్థన అనుభవం మిమ్మల్ని ఎలా చేస్తుందంటే పరిపూర్ణులుగా చేస్తుంది. ఒకరిని చూసి ఒకరికి పురుకొలుపు వస్తుంది, ఒకరిని చూసి ఒకరికి వెట్ట వస్తుంది, ఒకరి అనుభవాలు ఒకరు నేర్చుకునే వారుగా ఉంటారు. రానున్న దినాల్లో మనం అలాగుండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎలా ఉన్నాయంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిసర్జించి. ముసలమ్మ ముచ్చట్లు ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ వాళ్ళ ముచ్చట్లు ఎలా ఉంటాయి? బజార్లో కూర్చొని ఆడేందుకు, ఈడేందుకు, ఆమెందు, ఈమెంది అంటారు. ఏమన్నా పొద్దు బాధ్యం, ఆ సమయం బాధ్యం అంతే. కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఈ ముసలాల్లో ఒక శాసనాన్ని తీసుకుపోయి దాన్ని ఏమైనా స్థాపించగలరా? పోతే ఈ ముసలాల మాటలు ఇంట్లో పోయి చెప్తే ఇంటరా? మీరు బజార్లో మాట్లాడుకొని ఇది చేయాలంటే ఇంటరా? ఇప్పుడు అత్తగారి మాటకు వాళ్ళు వింటున్నారా? వింటరు కదా. వాళ్ళకి తెలివే లేదు. మనము పరిపక్వమైనటువంటి జ్ఞానం, మన మాటలు మనమే వింటాం. కోడళ్ళు ఇనే పరిస్థితి లేరు. ఎందుకంటే కోడలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, జ్ఞానం కలిగిన వారు ఎక్కువ ఉంటారు. కాబట్టి అత్తగారి మాటలు కోడలు ఇప్పుడు వినరు. అందుకని ఇప్పుడు మీరు అత్తగారు ఏం చేయాలంటే కోడల మాటలే వింటే మీకు క్షేమం. కోడల మాటలే మీరు వినండి, వాళ్ళ దారికి వెళ్ళండి. అందుకని అప్పుడు మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ ఇంట్లో గొడవలు ఉండవు, సమాధానంగా ఉంటారు. అంతా నువ్వు చెప్పిదంత కరెక్ట్ ఏమ్మా అని చెప్పండి. ఎత్తో తిట్టి దేవుని మందిరాన్ని పట్టుకురండి. ఇక్కడ మాట్లాడతాడు దేవుడు వాళ్ళతో. అత్త మాట్లాడాల్సిన పని లేదు, మామ మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, అప్పుడు వారు సరిచేయబడతారు. అట్లా అన్నమాట. ఏదో ఒక విధంగా మీరు మాట్లాడకుండా దేవునింటికి తీసుకురండి వాళ్ళు చెప్పిందంతా ఈయని. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాయంటే భక్తి హీనత దశకెళ్ళకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో 22 చివరిగా మనం ముగించుకొని ప్రభువులోకి వెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. వివేకము లేని సుందర స్త్రీ బంగారు కమ్మి. వివేకం అంటే ఈ మాటలు విని ఎలాగుండాలంట? ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలంట. వివేకము అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దేవుడు ప్రత్యక్షమయ్యాడు సొలొమోను కలలో. సొలొమోను కోరుకొని నీకేం కావాలన్నాడు రాజులు 3వ గ్రంథంలో. ఏం చెప్తా, ఏం కోరుకుంటాడు ఆయన? వివేకమును, తెలివిని అడుగుతాడు. అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం లేదు, వివేకము. స్త్రీలకు ఏముండాలంట? వివేకం ఉండాలంట. వివేకం ఉండాలి. వివేకం ఉంటే ఆ వివేకము చాలా గొప్ప. ఒక్కోసారి సిస్టర్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళ తల్లిదండ్రులు సిస్టర్స్ అత్తగారింట్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నను చూసుకొని కొంచెం గట్టిగా బ్రదర్స్ మీద గట్టి గట్టిగా మాట్లాడి చేస్తారు. ఆమెకు వివేకం ఉందంటావా అనిపిస్తుంది. అంటే భర్త శాశ్వతంగా భర్త దగ్గర ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కాని మాటలు మాట్లాడితే భర్త వీళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన శైలిలో ఆయన మార్చుకుంటాడా? వాళ్ళ భయపడతాడా? భయపడినట్టు నటిస్తాడా? గంట వివేకం ఏంటి? నా భర్త బాగా చూసుకోకపోయినా నా భర్త చాలా మంచివాడినానా, నా భర్త బాగా చూసుకుంటున్నానని చెప్తే ఇక ఆ భర్తకేమనిపిస్తుంది? నా భార్య ఎంత మంచిది, నేను రోజు తన్ని తిట్టినా నన్ను మంచోడని పరిచయం చేస్తుంది, ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలన్న ఆలోచన వస్తుంది. అప్పుడు వివేకము కలిగిన స్త్రీలుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? మొదటి తలంపులో వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ఆల్రైట్, మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉన్నారు, దాంట్లో తిరుగులేదు. 2వ దేంట్లో ఉండాలి? అలంకరణ. అందులో కూడా మన వాళ్ళందరూ జాగ్రత్తగానే కనపడుతున్నారు, రోజు బయటైనా లోపలైనా. దీన్ని బట్టి కూడా దేవుని కొందనాలు. 3వది ఏంటి? నోటి మాటలు. ఇవి నాకు కనపడవు. ఎవరు కనపడతాయి? దేవునికి కనపడతాయి. మీ కుటుంబంలో మీ అత్తకు కనపడతాయి, నీ భర్తకు కనపడతాయి, నీ భార్యకు కనపడతాయి, నీ పిల్లలకు కనపడతాయి, నీ ఇంటి గోడలకు కనపడతాయి. ఇవన్నీ రికార్డ్ అయ్యి ప్రభు దగ్గరికి పోతాయి. నువ్వు ప్రభు వల్ల చేయి వేస్తే ప్రభు నిన్ను ఆశ్రయించుకుంటాడు. 4వది ఏంటి? ఆరాధన విషయము. ఇది కూడా ఎవరికి కనపడుతుంది? ప్రభువుకే కనపడుతుంది. నువ్వు పెదవులతో ఆరాధిస్తే ఆరాధన బురదలో పోసిన పన్నీరు, బంగారు కమ్మి పెట్టుకొని పంది తన ముక్కుకు పెడితే ఏం చేస్తుంది? అది కనపడుతుందా? కనపడుతుందండి. బురద పంది బురద ఉంటే మూతి పెట్టి తిప్పుతుంది. ఆ బంగారు కమ్మి ఏమైపోద్ది? మట్టిలో బుడకపోద్ది. అది
బంగారం విలువైందే అయినప్పటికీ కూడా ఆ ముక్కుకు మట్టి మురికి పట్టింది. ఇక అలాంటి వాళ్ళం అయిపోతాము. ఇంకా ఐదవది ఏంటి, ప్రభు బలలో యోగ్యముగా చేయాలి. పరీక్షించుకోవాలి వాక్య పిలువలు. ఈ నోటి మాటలు ఈ ఆరాధన విషయంలో పరీక్షించుకోండి. వస్త్రాలు అలంకరణ మీకు లోట్లేదని నేను ఎరుగుదును చూసినంత వరకు. పైకి ఆ రెండు కనపడతాయి కాబట్టి చెప్పగలను కదా. కనపరాని రెండే ఉన్నాయి, ఏంటి, ఆరాధన, నోటి మాట. ఈ రెండు విషయంలో మీ పరిస్థితి ఎలాగుందో పరీక్షించుకొని ప్రభువుల్లో చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళక మునుపు మోకరించండి అందరూ హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఒప్పుకోండి. నీ స్థితి ఏమిటో గమనించండి.